హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆడవారి మనసు తెలుసుకోవడం ఎవరి వల్ల కాదు అంటారు. ఎన్ని పుస్తకాలు చదివినా ఆడవారి మనసు అర్థం చేసుకోవడం చాలా కష్టం అనుకుంటారు. కానీ ఇది తెలుసుకోవడానికి ఒక వీలు ఉంది. వాళ్ళు పుట్టిన నెలను బట్టి వాళ్ళ యొక్క మనస్తత్వాలు తెలుసుకోవచ్చు. మరి ఏ నెలలో పుట్టిన వారు ఎలా ప్రవర్తిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం. మొదటిది జనవరి. జనవరి నెలలో పుట్టిన ఆడపిల్లలు చాలా అందంగా ఉంటారు. అంతేకాకుండా మంచి హాస్య చిత్రత కలిగి ఉంటారు. దీనివల్లనే వీరిని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. వీరిలో చాలా ప్రతిభ దాగి ఉంటుంది. వీరి గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారిని కోపగించుకుంటారు. స్వతంత్రంగా ఉండడానికి ఎక్కువ ఇష్టపడతారు వీరు. అలాగే నాయకత్వ లక్షణాలు కూడా పుష్కలంగా ఉంటాయి జనవరి నెలలో పుట్టిన వారికి. నెక్స్ట్ ఫిబ్రవరి. ఈ నెలలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు. వీరు ఎదుటివారు ఏం మాట్లాడుకుంటున్నారు అనే దానిపై శ్రద్ధ పెట్టరు. వీరు చాలా రొమాంటిక్గా ఉంటారు. వీరికి సహనం ఎక్కువ. ఇతరులపై జాలి, దయ, ప్రేమ, ఆప్యాయతలు ఎక్కువగా ఉంటాయి. కానీ వీరు అంత ఈజీగా ఎవరికీ అర్థం కారు. కారణం, వీరి మూడ్ ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ఉంటుంది. వీరిని ఎవరైనా మోసగిస్తే వారిని జీవితంలో క్షమించరు. నెక్స్ట్ మార్చ్. ఈ నెలలో పుట్టిన వారు చాలా కోమలమైన వారు, కష్టజీవులు. వీరిలో ధైర్యంతో పాటు నీతి నిజాయితీలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ఎవరినైతే నమ్ముతారో వాళ్ళపై ఎక్కువ ప్రేమ చూపిస్తారు. కానీ వీరిని ప్రేమలో దింపాలంటే చాలా కష్టం. కానీ ప్రేమిస్తే మాత్రం ప్రాణం పోయినా వదలరు. ఏప్రిల్. ఏప్రిల్లో పుట్టిన వారు శాంతి స్వభావం కలవారు. అందరితో కలుపుగోలుగా ఉంటారు. వీరు చాలా తెలివైన వారు. ఎలాంటి పనినైనా చాలా ఈజీగా చేస్తారు. ప్రతి ఒక్కరి మనసును ఈజీగా దోచుకుంటారు. కానీ తాను ప్రేమించిన వ్యక్తి వీరిని కాకుండా వేరే వాళ్ళను ప్రేమిస్తే తట్టుకోలేరు. వీళ్ళకి అసూయ కూడా ఎక్కువే. వీరు చాలా డైనమిక్గా ఉంటారు. మే నెలలో పుట్టిన వారు కొంచెం కోపం ఎక్కువ. కానీ ఆ కోపం ఎక్కువసేపు ఉండదు. ఈ నెలలో పుట్టిన వారు చాలా అందంగా ఉంటారు. కష్టపడే స్వభావం ఎక్కువ. వీరు సొంత నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు. కాస్త నిజాయితీ పరులు. వీరితో ప్రేమలో పడితే కొంచెం కష్టంగానే ఉంటుంది. నెక్స్ట్ జూన్. ఈ నెలలో పుట్టిన వారు కొంచెం సిగ్గుపడుతూ ఉంటారు. మరి శాంతి స్వభావం కలవారు. వీరిలో క్రియేటివిటీ ఎక్కువగా ఉండి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు. ఏదైనా చెప్పాలంటే 1-10 సార్లు ఆలోచిస్తారు. ఏదైనా ముక్కుసూటిగా చెప్పేస్తారు. వీరిలో కొంచెం ప్రమాదకరమైన వ్యక్తులుగా కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ జూలై. ఈ నెలలో పుట్టిన వారు మంచి వక్తలుగా చాలా ఫ్రాంక్గా ఉండి నిజాయితీగా కూడా ఉంటారు. వీరు విభేదాలకు చాలా దూరంగా ఉండడానికి ట్రై చేస్తారు. వీరు ఇతరులతో చాలా ప్రేమగా ఉంటారు. కానీ వీరు హర్ట్ అయితే మాత్రం చాలా కష్టం. మామూలు స్థితికి రావడానికి చాలా టైం తీసుకుంటుంది వీళ్ళకి. నెక్స్ట్ ఆగస్ట్. ఈ నెలలో పుట్టిన వారు చాలా హుషారుగా ఉండి కష్టపడే స్వభావం కలవారే ఉంటారు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. వీరు మంచి హాస్యప్రియులు. అందరితో కలిసిమెలిసి ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారు తమ లైఫ్ పార్ట్నర్ని తామే వెతికి పట్టుకుంటారు. నెక్స్ట్ సెప్టెంబర్. సెప్టెంబర్ నెలలో పుట్టిన వారు కొద్దిగా శాంతి స్వభావం కలవారు. దీనివల్ల వీరిని అందరూ ఇష్టపడతారు. వీరిలో జాలి, దయ, కరుణ వంటి గుణాలు చాలా ఉంటాయి. అలాగే క్రమశిక్షణ కూడా ఎక్కువే. వీరు అందానికి ప్రతిరూపంగా ఉంటారు. వీరిని ఎవరైనా మోసగిస్తే అస్సలు క్షమించరు. అలాగే వీరు కాబోయే భర్త విషయంలో చాలా ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటారు. ఈ నెలలో పుట్టిన వారు మనసులో ఉన్న విషయాలు బయటికి చెప్పరు. అందుకే వీళ్ళని అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానే ఉంటుంది. నెక్స్ట్ అక్టోబర్. అక్టోబర్ ఈ నెలలో పుట్టిన వారు చూడడానికి చాలా స్మార్ట్గా ఉంటారు. వీరు చిన్న చిన్న విషయాలకే భయపడతారు. వీరికి భావోద్వేగాలు చాలా ఎక్కువ. అందరితో ఏ విషయాలు షేర్ చేసుకోరు. వీరికి ఇతరుల మనసు దోచుకోవడం చాలా ఈజీ. చాలామంది త్వరగా వీరికి అట్రాక్ట్ అవుతారు. నెక్స్ట్ నవంబర్. నవంబర్ ఈ నెలలో పుట్టినవారు బుద్ధిమంతులు, స్మార్ట్గా ఉంటారు. ఈ నెలలో పుట్టినవారు అందరితో మంచిగా ఉంటారు. ఇతరులు అబద్ధాలు చెప్తే ఈజీగా పసికట్టేస్తారు. అందుకే వీరితో అబద్ధాలు చెప్పకూడదు. వీరు చాలా తెలివిగా ఉండి షార్ప్గా ఆలోచిస్తారు నవంబర్ నెలలో పుట్టినవారు. నెక్స్ట్ డిసెంబర్. డిసెంబర్లో పుట్టినవారు మంచి మాటకారులు. దీంతో వీరికి ఎక్కువ ఫ్రెండ్స్ ఉంటారు.
వీరు ఏ పరిస్థితినైనా ఎదుర్కొంటారు. ఏదైనా సమస్య వచ్చినా, మూడ్ బాగా లేకపోయినా, ఎలా మళ్ళీ మంచి స్థితికి రావాలో వీరికి బాగా తెలుసు. వీరు చాలా ఓపెన్ మైండెడ్. వీరు వాళ్ళ పార్ట్నర్తో చాలా ప్రేమగా ఉండి ఎప్పుడు సంతోషంగా ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.